हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। वीडियो एंटे आलरेडी थंबनेल चूसर काबट्टी अर्थम यस चिन्नपाप कृषिका की अक्षराभ्यास चेयिंचडानिकि वर्गल वेल्तुन्नामु। वर्गल्लो विद्या सरस्वती अम्मवारी टेंपल उंदी, मनकि बासरालो सरस्वती अम्मवारी टेंपल एलागैते फेमसो अलागे वर्गल्लो कूडा ई विद्या सरस्वती अम्मवारी गुडि कूडा अंते फेमस। मेमु वेल्तुन्न रोजु वेदर चाला प्लेजेंट गा उंदी, वर्षाकालं काबट्टि क्लौडी गा उंडी ग्रीनरी तो चाला हाईगा अनिपिंचिंदि। अदिगो अक्कड दूरंगा गुट्टपैन टेंपल कनिपिस्तुंदि कदा, अक्कडिके मनं इप्पुडु वेल्तुन्नामु। सो इदी टेंपल मेन एंट्रेंस। इक्कड टेंपल नी एक्सटेंड चेयडानिकि कंस्ट्रक्षन वर्क्स जरुगुतुन्नायि। ओकसारि टेंपल मेन एंट्रेंस नुंची ओवर्व्यू चूद्दामु। అక్కడ ముందు కనిపిస్తున్న దారి నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతాము। పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటుంది। అక్షరాభ్యాసం 3rd ఫ్లోర్ లో చేస్తారు। అక్కడే మనకి విద్యా సరస్వతి అమ్మవారి దర్శనం కూడా ఉంటుంది। టెంపుల్ లో మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది। ఏజ్డ్ వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఈ లిఫ్ట్ ని యూస్ చేసుకోవచ్చు। లోపలికి వెళ్ళాక ఇక్కడ సామూహిక అక్షరాభ్యాసాలు చేస్తున్నారు। చాలా మంది వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి ఇక్కడికి వచ్చారు। మీరు కూడా ఒకసారి చూడండి। అక్షరాభ్యాసం పూజకి మనకు కావాల్సిన సామాగ్రి ఏంటంటే 2 kg రైస్, పూలు, పండ్లు, ఎండు కొబ్బరి, ఎండు ఖర్జూరం, వక్క, తమలపాకులు, పసుపు, కుంకుమ, స్లేట్స్ ఒకటి। అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలతో రాయించడానికి, మిగతా స్లేట్స్ అక్కడ ఉన్న పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి। నోట్‌బుక్స్ ఆప్షనల్, మీకు కావాలంటే తీసుకెళ్లొచ్చు, లేదంటే మీ ఇష్టం। పూజా సామాగ్రి పెట్టుకోవడానికి ట్రే లాంటిది గుళ్ళోనే ఇస్తారు। పూజ సామాగ్రి అంతా అరేంజ్ చేసుకున్నాక అక్కడి నుంచి పంతులు గారు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు। మనం వాటిని ఫాలో అవుతూ పూజ చేసుకోవాలి। పూజ కంప్లీట్ అయ్యాక పంతులు గారు బియ్యంలో స్లేట్లో ముందుగా రాయించి తర్వాత పేరెంట్స్ ని రాయించమంటారు। హడావిడిలో ఇక్కడ పంతులు గారు రాయించిన వీడియోని తీయలేకపోయాను। ఇక్కడ కిక్కుకి వాళ్ళ డాడీ రాపిస్తున్నారు। మా కృషికాని మేము ముందుగా కిక్కు అని పిలుస్తాము। నమః ఓం నమః శివాయ సిద్ధం నమః ఓం నమః శివాయ సిద్ధం नमः शिवाय
మా వితిక కూడా చెల్లికి నేను కూడా రాయిస్తానని చెప్పి ఏబిసిడిలు రాపిస్తుంది చూడండి. పూజ కంప్లీట్ అయ్యాక అందరూ పంతులు గారి ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. గుడిలో మొబైల్స్ని అలౌ చేయరు, ఫొటోస్ తీయనివ్వరు, బట్ మీకోసం నేను దూరం నుంచి కొద్దిగా వీడియో తీశాను. గుళ్ళో నుంచి బయటకు వచ్చాక ఇక్కడ సరస్వతి మాతది పెద్ద విగ్రహం ఉంటుంది, ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటారు. టెంపుల్లో అన్నదానం ఫెసిలిటీ కూడా ఉంది, కానీ మేము వెళ్ళేటప్పుడు చాలా రష్ ఉంది. బెటర్ ఏంటంటే మనం ఫుడ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్తే అక్కడ చెట్లు గ్రీనరీ ఫుల్గా ఉంటుంది, కాబట్టి హ్యాపీగా చెట్ల తీర్థాలకు వెళ్ళినట్టు బయటే గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినేయచ్చు. టెంపుల్ పక్కన చిన్నగా పార్క్ లాగా ఉంది, పిల్లలకి మంచి టైం పాస్ అవుతుంది. ఓవరాల్గా టెంపుల్ మాత్రం చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.